गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे ईनाडु न्यूज पेपर 14th नवंबर। मणिपूर लो तीव्रवादुल घातकम्। ईशान्य राष्ट्रम मणिपूर लो तीव्रवादुल घातकानिकि ओडिगट्टारु। कुटुंबंतो कलिसि वेळ्तुन्न सैनिक अधिकारी वाहनमे लक्ष्यंगा अधुनातन पेलुडु परिकरंतो दाडिकि पाल्पड्डारु। अनंतरं काल्पुलु कूडा जरिपारु। ई मेरुपु दाडिलो मोत्तं 7 मरणिंचारु। अस्साम रैफल्स 46वा बेटालियन लो कमांडिंग अधिकारिगा पनिचेस्तुन्न कर्नल विष्णु त्रिपाठी कुटुंब सभ्युलतो कलिसि शनिवारं उदयं वाहनंलो प्रयाणिस्तुन्नारु। ई विषयान्नि पसिगट्टिन मिलिटेंट्लु चूरा चंदपूर् जिल्लालोनि सहाकान् ग्रामं वद्द आयन वाहनमे लक्ष्यंगा ఐఈడీలను పేల్చారు। అనంతరం సమీపంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి తోటాల వర్షం కురిపించారు। త్రిపాఠి బెహియాంగ్ కంపెనీ నుంచి బేస్కు వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది। కొందరు సిబ్బంది తీవ్రవాదుల కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు। పేలుళ్ల తీవ్రతకు త్రిపాఠితో పాటు ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, నలుగురు సిబ్బంది మరణించారు। మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు। ఈ దాడి చేసింది తామేనంటూ నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ లో శనివారం రాత్రి ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి। తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన త్రిపాఠి ఇతర సిబ్బంది కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు। నెక్స్ట్ న్యూస్। ఢిల్లీ వాయు కాలుష్యం ఆందోళనకరమని అంటున్నారు। దేశ రాజధానిలో వాయు కాలుష్యం వల్ల అత్యవసర పరిస్థితి నెలకొందని సుప్రీంకోర్టు శనివారం ఆందోళన వ్యక్తం చేసింది। వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు వాహనాలను నిలిపివేయడం, 2 రోజుల పాటు లాక్డౌన్ విధించడం వంటి తక్షణ చర్యలు చేపట్టవచ్చేమో అనే ఆలోచనల్ని ప్రభుత్వానికి సూచించింది। కాలుష్య తీవ్రతకు ప్రజలు ఇళ్లల్లోనే మాస్కులు ధరించాల్సి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది। పంట వ్యర్థాల దహనంపైనే నెపాన్ని మోపడం సరికాదు అని స్పష్టం చేసింది। కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది। ధర్మాసనంలోని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంతులు కూడా సభ్యులుగా ఉన్నారు। నెక్స్ట్ న్యూస్। ఢిల్లీలో పాఠశాలల మూసివేత, వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం స్పందించింది। సోమవారం నుంచి వారం పాటు పాఠశాలలు కళాశాలలు మూసివేయాలి అని నిర్ణయించింది। ప్రభుత్వ కార్యాలయాలను వారం రోజులు మూసివేస్తామని, అధికారులు ఇంటి నుంచే పని చేస్తారు అని ప్రకటించింది। నిర్మాణ కార్యకలాపాలపై ఈ నెల 17 వరకు నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది। నెక్స్ట్ న్యూస్। పిల్లల గొంతు కోసి చంపిన తల్లి, భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు కన్న పిల్లలు బలైపోయారు। క్షణికావేశంలో కన్న తల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది। హత్య అనంతరం మృతదేహాలున్న ఆ గదిలోనే ఉండిపోయింది। ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో వెలుగు చూసింది। బోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్కాపూర్ గ్రామంలో నివసించే బంటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు। గురువారం అర్ధరాత్రి బంటు అతని భార్య జయంతి మధ్య గొడవ జరిగింది। దీంతో జయంతి పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళి లోపల నుంచి తాళం వేసుకొని పడుకుంది। అదే సమయంలో బంటు తన గ్రామంలోనే మరో ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు। ఉదయం బంటు వచ్చి తలుపు కొట్టేసరికి ఎలాంటి స్పందన లేదు। ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు పగలగొట్టిన బంటు రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి విలపించాడు। 5 నెలల వయసున్న కుమార్తె కోమల్తో పాటు 2 ఏళ్ల కుమారుడు బాలకిషన్ గొంతు కోసి హత్య చేసిన జయంతి పక్కనే కూర్చొని ఏడుస్తూ కనిపించింది। భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు అంటున్నారు। నెక్స్ట్ న్యూస్। ప్రేమికుడితో వెళ్ళిందని బాలికకు శిరోముండనం చేశారు। గుజరాత్లోని పటాన్ జిల్లాలలో దారుణం జరిగింది। ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయిందన్న కారణంతో 14 ఏళ్ల బాలికను గ్రామస్తులు చిత్రహింసలకు గురి చేశారు। బాలికకు గుండు కొట్టించి ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు। బాలికను ప్రేమించిన వ్యక్తి పైన కూడా ఇదే విధంగా ప్రవర్తించారు। ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది। బాలిక చర్యల వల్ల తమ తెగకు చెడ్డ పేరు వచ్చిందని, ఆమెను శుద్ధి చేసేందుకు ఈ శిక్ష విధించాము అని వాడి తెగకు చెందిన గిరిజనులు పేర్కొన్నారు। అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించారు। నవంబర్ 10న హరిజ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది। ఈ వ్యవహారంలో 35 మందిపై కేసు నమోదు
చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్ట్ చేశారు. బాలిక ప్రేమించిన వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అపహరించి అత్యాచారం చేశాడని అధికారులు వెల్లడించారు. నెక్స్ట్ న్యూస్. 10వ తరగతి తెలుగు తేటలతో డ్రగ్స్ ల్యాబ్ అంటున్నారు. ఓ యువకుడు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. యూట్యూబ్ లో చూసి మత్తు పదార్థాలు తయారు చేసేందుకు ఓ మినీ ల్యాబ్ నే ఏర్పాటు చేశాడు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. గుజరాత్ లోని సూరత్ వరచ్చా ప్రాంతంలో నివసించే జైమన్ సావని 10వ తరగతి పాస్ అయ్యాడు. లాక్ డౌన్ లో అతడు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ తయారు చేసి అమ్మాలనుకున్నాడు. దాంతో యూట్యూబ్ లో చూసి గుట్టుగా ఓ మినీ ల్యాబ్ ఏర్పాటు చేశాడు. అయితే సూరత్ ఎస్ఓజి అధికారులు అతని ల్యాబ్ పై దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఈ ర్యాకెట్ లో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెక్స్ట్ న్యూస్. వ్యర్థాలతో సౌర సైకిల్ అంటున్నారు. గుజరాత్ లోని వడోదర జిల్లాకు చెందిన 12వ తరగతి విద్యార్థి నీల్ షా వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని అతను ఆకర్షిస్తున్నాడు. పనికి రాని సైకిల్తో సోలార్ సైకిల్ను తయారు చేసి ఔరా అనిపించాడు. ఇది పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది అని చెబుతున్నాడు. తనకు మొదటి నుంచి సైన్స్ సబ్జెక్టు పైన చాలా ఆసక్తి అంటున్న నీల్ షా తన గురువు సంతోష్ కౌశిక్ ఇచ్చిన ఓ ప్రాజెక్టులో భాగంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఇంధన ధరలు పెరుగుతున్నందున సోలార్ సైకిల్ను తయారు చేయాల్సిందిగా మా సార్ సూచించారు. దీనిపై నా సొంత పరిశోధన చేయడం ప్రారంభించాను. ఈ ప్రాజెక్టు కోసం నాకు సైకిల్ అవసరమైంది. నా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున 300 రూపాయలకు ఓ పాత సైకిల్ కొన్నా అలా ఈ సోలార్ సైకిల్ను తయారు చేశాను అని నీల్ షా పేర్కొన్నారు. ఈ సైకిల్ ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 15 కిలోమీటర్ల వరకు నడుస్తుంది అని నీల్ షా తెలిపారు. నెక్స్ట్ న్యూస్. కళ్ళకు గంతలతో కీబోర్డు తిరగేసి సంగీత కచారి చేసింది ఆమె. కేరళకు చెందిన ఓ సాధారణ మధ్యతరగతి యువతి అమలా రవీంద్రన్ సంగీతంలో అద్భుతాలు సృష్టిస్తుంది. కీబోర్డు వాయించడంలో నేర్పు సంపాదించింది. దేశ విదేశాలలో ప్రదర్శన ఇస్తుంది. ఇప్పటి వరకు 200కు పైగా సంగీత కార్యక్రమాలలో పాల్గొంది ఆమె. వివిధ దేశాలలో 20కు పైగా లైవ్ షోలు చేసింది. అయితే కళ్ళకు గంతలు కట్టుకొని మలయాళీ పాటకు కీబోర్డును తిరగేసి సంగీతం వాయించి రికార్డు కైవసం చేసుకుంది. 2 గంటల 42 నిమిషాల పాటు కీబోర్డును చూడకుండా ప్లే చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. దేశంలో 47% నెటిజన్లు అని చెబుతున్నారు. 4 గేలల్లో 40% పెరిగిన స్మార్ట్ ఫోన్ వాడకందారుల సంఖ్య అని అంటున్నారు. పాఠశాలలు మూసేసిన సమయంలో 20% మందికే సాధారణ విద్య అందింది అని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 47% చేరింది. 15 ఏళ్ల వయసు పైవారిలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దేశంలో 2017లో 19% ఉండగా 2021 నాటికి 47% చేరింది. ఇందులో ఢిల్లీ 72% ఉండగా మహారాష్ట్రలో 55% ఉంది. తమిళనాడులో 53%, అస్సాంలో 37% ఉంది అని అంటున్నారు.